హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర గృహ కూడిక కోటం అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించిన కూరగాయలు భోజనాలు మరి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ప్రతి ఒక్కరికి. మరి దానికోసం మరి ఉల్లిపాయలు ఉప్పు అది ఉడుకుతుంది సాంబార్ అన్నమాట. ముందుగానే కూరగాయలన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టుకొని మరి ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఒక్కసారి రెడీగా చేసుకొని ఉంచుకుంటేనే కుదిరిద్ది అన్నమాట. దగ్గర చేతమ్మటే ఉండాలి ప్రతిదీ కూడా, లేకపోతే పని అనేది మరి అవ్వదు. ఇది ఒక సాంబార్కి కావాల్సినవన్నీ కోసి పక్కన పెట్టుకున్నారు. ఇంకా స్టార్ట్ చేసి పొయ్య సాంబారు పప్పు వేడి చేసి ఉంది ఆల్రెడీ. మరి వీటిని తాలింపేసి తర్వాత పప్పు, ఇది ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ, తర్వాత పప్పు పోయటమే సత్యమొత్తం. చూడండి ఉల్లిపాయ బద్దలై వాటిలోకి. సాంబార్కి ఇది ఉడికేసిన తర్వాత మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇది అలా బేసిన్లో తీసి ఒక పక్కన పెట్టారు. దానికి కావాల్సిన సరుకులు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నారు. దానికేసి
నీళ్ళ పొప్పది నీళ్ళనా పొప్పేదంగా